పేరు రేగుల రామాంజనేయులు. దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ని. ఈ యొక్క దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ని మేము 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి వినికిడి సమస్య లేని భారత్ కొరకు పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్ కొరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము దాదాపు ఒక 2000 మందికి ఫ్రీ హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరలా ఒక 2000 మంది నమోదై ఉన్నారు. రేపు సెప్టెంబర్ 25 దీనదయాళ్ జయంతి సందర్భంగా ఒక 1500 మందికి ఇస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది, సమాజంలో ఉన్నటువంటి వినికిడి సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఫ్రీగా హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఒకటి రెండు రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము. ఒకటి ఫ్రీ హీరింగ్ ఎయిడ్ ఇవ్వటం. ఆ ఫ్రీ హీరింగ్ ఎయిడ్ అనేది వైర్ మోడల్తో కూడుకున్నది. రెండు, దీనదయాళ్ రిలీఫ్ ఫండ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నమాట. వాళ్ళు ఏమైనా ఇంకా మంచి లేటెస్ట్ మోడల్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఆడియాలజిస్ట్ దగ్గర టెస్ట్ చేయించుకొని వాళ్ళ యొక్క రిపోర్ట్స్ తోటి వాళ్ళు మిషన్ తీసుకొని బిల్స్ మాకు సబ్మిట్ చేస్తే దీనదయాళ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరుగుతుంది. దానికి దీనదయాళ్ రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఉచిత హీరింగ్ ఎయిడ్ కావాలన్నా ఫౌండేషన్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్తో పాటు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే మేము ఫ్రీ హీరింగ్ ఎయిడ్ ఇవ్వగలుగుతాం. ఈ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దీనదయాళ్ శ్రవణ ఫౌండేషను ఒక మేము నడుమ పర్యటన చేసేటప్పుడు ఈ వినికిడి సమస్యతో ఉన్న పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళలేక, వాళ్ళ యొక్క ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉండి మాట్లాడలేక, వాళ్ళ యొక్క ఒంటరితనానికి గురైపోయి అనారోగ్య పాలవుతున్నారు. అట్లాగే ఈ నడుమధ్య ఎవరైతే వినికిడి సమస్య ఉన్న ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ మీద లైంగిక వేధింపులు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వినపడదు, ఎవరితో చెప్పాలన్నా చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఈ వినికిడి మిషన్ పెట్టుకొని వాళ్ళు మాటలు నేర్చుకున్నట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ మీద లైంగిక దాడి జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఎవరితో మాట్లాడి కూడా వాళ్ళ యొక్క సమస్యను చెప్పగలుగుతారు. అట్లాగే పేదవాళ్ళు అనేటువంటి కొంతమంది ఒక వినపడిపోయేతలకి ఎక్కడా కూడా ఉద్యోగాల్లో కానీ పనిలో కానీ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వినపట్టలేదు, ఏ సమాధానం చెప్పలేరు అని చెప్పి పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక సంబంధం, వాళ్ళ యొక్క కుటుంబం కూడా బజారు పడే అవకాశం ఉన్నది. పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని అవయవాలన్నీ బాగుండు కూడా వినికిడి సమస్య వల్ల ఉద్యోగాలు పెట్టుకోవట్లేదు. అట్లాగే పెద్ద వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక వినికిడి సమస్య వల్ల వాళ్ళ యొక్క సామాజిక కార్యక్రమాలు పాల్గొనలేక, 10 మందిలో తిరగలేక వినికిడి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మానసిక విధులు తగ్గిపోయి అనారోగ్య పాలవుతున్నారు. వినికిడి సమస్య వల్ల అనేకటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి వినికిడి మిషన్ చాలా ఖరీదు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఎక్కువ వాళ్ళకి సదుపాయం కల్పించలేకపోతుంది. అందుకని మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే అవసరం ఉన్నదో, దీనదయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్టుగా సమాజానికి ఏది అవసరమో దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది యొక్క కార్యకర్తలుగా. అందులో దృష్టి దీనదయాళ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ఉచితంగా వినికిడి మిషన్ ఇచ్చినట్టయితే పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళ యొక్క సామాజిక కార్యక్రమాల్లో చదువులో ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని వాళ్ళు పోషించుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళు కూడా సామాజిక కార్యక్రమాల్లో విని అన్ని విధాల అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఒక దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2024 నాటికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో వినికిడి సమస్య రాష్ట్రం లేని రాష్ట్రంగా చేయాలని చెప్పి 100,000 మందిని టార్గెట్ చేసుకున్నాము. 100,000 మందికి మేము 2024 నాటికి పూర్తిగా వినికిడి మిషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కావాల్సిన వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ యొక్క దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ వచ్చి అప్లికేషన్ పెట్టుకొని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మిషన్స్ మొబైల్ నెంబర్ వచ్చి 7993166423. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సమాచారం మొత్తం. 7993166423 ఈ నెంబర్కి చేస్తే మీకు సమాచారం మొత్తం వస్తుంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్